ఆ ఎన్ఆర్ఐ రెడ్డి గాడు, అరే నీకు రెడ్డిగా నీకు సిగ్గు సరం ఏమన్నా ఉందరా? ఆడైతే ఆడు ఏదో పెద్ద ఫీల్ అయిపోతాడు, ఆడికంటే డబ్బులు ఇచ్చేస్తారంట. అమ్ము వీళ్ళంతా నాకు భయం అక్క, అసలు వీళ్ళు ఏమో చేసేస్తారు. ఇందు మూలంగా ఎఫ్బి ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, నాకు ఫ్యూచర్లో ఏమన్నా అయినా కూడా ఈ జనసేన వాళ్లకు ఇంకా చాలామంది ఉన్న కార్యకర్తలకు ఏమైనా కూడా ఏం జరిగినా కూడా జగన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందిగా ఈ ఎఫ్బి సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ పిల్ల ఆ చిన్న పాపతో అనరాని మాటలు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, టెన్త్ ఫెయిల్, మీకెందుకు రా? అసలు ఆ సునకానందం ఏంది? సీఎం అయ్యండి, నీ సునకానందం ఏంది నాకు అర్థం కావట్లా. ఒక వ్యక్తిగా నువ్వు ఇంత, ఒక వ్యక్తిగా సీఎంగా పక్కకుంచితే, ఒక వ్యక్తిగా నువ్వు ఇంత దిగజారిపోతుంటే సిగ్గేస్తావుంది. అసలు సిగ్గుపడాలి, నీలాంటి వాళ్ళని చూసి ఇలాంటి సీఎం ఎంచుకున్నందుకు సిగ్గుపడాలి. కానీ భవన నిర్మాణ కార్మికుల ఉసురు మీ అందరికీ, ఎవడైతే ఈ రోజులో అవాకులు చవాకులు పేలి ప్రెస్ మీట్లు పెట్టిన గెదవలందరికీ చెప్తా అన్నా, వాళ్ళకు కూడా ఏ మీరైతే అనొచ్చు, మేమైతే అనకూడదా? మీరైతే అంటారుగా, వాళ్ళని ఎన్ని మాటలు నోరేసుకుని మాట్లాడతారుగా. నోరుందని మీకే కాదు అందరికీ ఉంటాయి నోర్లు. సామాన్య ప్రజలుగా ఒక మహిళగా మాట్లాడుతున్న ఈరోజు మీరు చేసే తుగ్లక్ పాలన భరించలేకపోతున్నాము, దీన్ని ఖండిస్తున్నాము, దీన్ని సరి చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక వ్యక్తిగా నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు జగన్ రెడ్డి. రానున్న రోజుల్లో ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్పారా? ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. ముందు నీ పక్కన ఉన్నటువంటి నీ జగన్ రెడ్డి, మీ చుట్టూ ఉన్నటువంటి ఆ చెంచాగాళ్ళకు చెప్పు, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చగా మాట్లాడితే పళ్ళు రాలగొడతావు ఒక్కొక్కడికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి బెదిరించేస్తున్నారా? ఏ భయపడిపోతారా? అరే ఏం మాట్లాడతారా మీరు? అసలు చిటికలేస్తాము, లేపేస్తాము. అయ్యో రామచంద్ర, ఏ కాలంలో ఉన్నాం మేము? తుగ్లక్ కాలంలో లేము, తుగ్లక్ పరిపాలనలో ఉన్నాం. ఇట్లాంటి తుగ్లక్ సీఎంలను తెచ్చిపెట్టుకొని తుగ్లక్ కాలం కాదు ఇది. మనుషుల్ని మనిషిలాగా గౌరవించండి, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా సమాధానం ఇవ్వండి. మీకు సమాధానం ఇవ్వాల్సిన హక్కుంది, మాకు అడిగే హక్కుంది. అడిగే హక్కు మాకున్నప్పుడు మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అర్థమైందా? అదే కోవల మేము అడుగుతున్నాము, మీరు చెప్పాలి. ఇంకోసారి ఇది కంటిన్యూ చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లైవ్. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఆ ఒకడెవడో యుఎస్ నుంచి మాట్లాడతాడు, ఓ చెంచా ఆడైతే అసలు సిగ్గు శరం నథింగ్, ఆడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడము. ఒకటి చెప్తున్నాను, మీ పనులు మీరు చేసుకోండి. ప్రశ్నించడానికి ఒక సామాన్య మహిళగా, ఈరోజు ఒక సామాన్య మహిళనైన నాతోటి ఇన్నేసి మాటలు అనిపించుకున్నారంటే మీరు రాజకీయంగా ఎంత దిగజారిపోయి ఉంటే నాతో మీరు ఈరోజు ఇన్ని మాటలు అనిపించుకుంటారు. సో మీరు ఒకటి నేను అడిగేది, మీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడే అర్హత కానీ విలువ మీకు లేనే లేదు ఖచ్చితంగా. సో మీరు మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి, అంతే. ఈ చెంచాగాళ్ళు మాట్లాడే మాటలకి మేమంతా సమాధానం చెప్పాల్సిన పని లేదు, అవసరము లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.